సారీ చూడకపోతే మాత్రం ఆడపిల్లల డాసీ చేయడమేనా ఆగండి ఆగండి ఏంటి ఇదంతా ఓదారుస్తున్నట్టే మాట్లాడుతూ అమ్మాయి మీద అలా చేతులు ఎందుకు ఇస్తున్నారు ఆవిడ ఎంత ఇబ్బంది పడుతుందో కనబట్టలే థాంక్ యూ సార్ నది రోడ్లో ఒక అమ్మాయితో పది మంది మగాళ్ళు అసభ్యంగా ప్రవర్తిస్తుంటే ఒక్క మగాడైనా నిజాయితీగా అడుగుతాడా అని చూస్తున్నావు నిజంగా దెబ్బలాట కాదు ఈ అమ్మాయి నేను వీళ్ళంతా జనచైతన్య నాటక సంస్థకు చెందిన వాడు ఇప్పుడు మేము చేసినంత నటనే రోజు మన కళ్ళ ముందే కనిపిస్తున్న మన ఇంటి ఆడపడుచులు ఇన్ని రకాల ఇబ్బందులకు గురవుతున్నారో ఇన్ని అవమానాలు పాలవుతున్నారో మీ ముందు ఒక వీధి నాటకంగా వేసి చూపించబోతున్నాం త్రేతాయుగమవగానే రాముడు పోయాడు కానీ రావణుడున్నాడు ద్వాపరయుగమవగానే భీముడు పోయాడు కానీ కీచకులున్నారు పాత రామాయణాలు భీమాయణాలు చూసేదేముందిలేండి నిత్య కామాయణాలు భామాయణాలు మళ్ళీ మళ్ళీ చూడండి మగవాడిని నేను మీసమున్న మగవాడిని నేను మగవాడిని నేను మగువల్ల పగవాడిని నేను ఆడదంటే అందమైన బొమ్మ ఆడదంటే అందమైన బొమ్మ నేరాడుకుందుకే సృష్టించాడు ఆ బ్రహ్మ మగవాడిని నేను మీసమున్న మగవాడిని నేను అయినా గాని పరమ దరిద్రుణ్ణి నేను నా కళ్ళకి సెక్సాకల్లి అసలేంతకి తీరదే మరి ఇరుగు పొరుగు ఇళ్లల్లో ముద్దు గుమ్మల ఎవరైనా ముద్దా బాబుతుంటే చాలు అర్ర కిటికీలకి ఆ కట్టెళ్ళకి ఎరవేసి కరువుగా చూస్తుంటాను మగవాడిని నేను మిసమున్న మగవాడిని నేను చూసిన ఆ బోతుని నేను పచ్చి పౌరం బోకుని నేను రోడ్లు పార్కులు హాళ్ళు గుళ్ళు పస్తాపులు నా చిరునామా ఎదురవ్వకుండా ఉంటూ దాబో సింట బోక చిలకమ్మ అది పిలిచినంత మేర సక్కరే చూపుతో దాగున్న దేహమంత నీలి ఊహతో కొరుక్కు తింటుంటే అమ్మ తరించిపోతా నా జన్మ మగవాడిని నేను నిజమున్న మగవాటిని నేను మగవాటిని నేను నిజమున్న మగవాటిని నేను సీజన్ టికెట్ కొంటాను ప్రతి సిటీ బస్సు ఎక్కుతాను రతి చూసుకుంటాను లేడీస్ మధ్య సర్దుకుంటాను ముందు జనం వెనక జనం రైతు జనం లెఫ్ట్ జనం అందరికి థ్యాంక్స్ అంటాను అందినంత వేడి రుద్దుకుంటాను మగవాటిని నేను మితమున్న మగవాటిని నేను విమల కమల లీల సరళ అవ్వో ఎంత కళకళ వెళ్ళే లేకుంటే ఆఫీసు అయ్యో ఎంత బెల్లబెల్ల బల్ల కింద నుంచి వాళ్ళ కాళ్ళు టైపు మిషన్ మీద వాళ్ళ వేళ్ళు వీలైనప్పుడు వాళ్ళ బొళ్ళు ఇవే కదా నాకు ఇష్టమైన పళ్ళు మగవాడిని నేను మిసమున్న మగవాడిని నేను మగవాడిని నేను మిసమున్న మగవాడిని నేను పెళ్లి చూపులకు వచ్చాను పెట్టినవన్నీ మెక్కేశాను పెళ్లి చూపులకు వచ్చాను పెట్టినవన్నీ మెక్కేశాను పొట్టు పొడుగు మెచ్చాను ఎంత వస్తుందో లెక్కేశాను అడిగితే బాగోదేమో గాని కన్యేనా అనుకున్నాను అయితే నేవరే పెట్టాగైనా చూకి తీయిస్తాను అప్పుడే ఓకే చేస్తాను కట్నంగా నీ తేడా వస్తే
కెరోసిన్తో అంటిస్తాను మగవాడిని నేను నిజమున్న మగవాడిని నేను అయ్యో అయ్యో ఏం చెయ్యాలి మొగుణ్ణయ్యాగా కర్మకాలి అయ్యో అయ్యో ఏం చెయ్యాలి మొగుణ్ణయ్యాగా కర్మకాలి ఆలితోటి కలిసి కాస్త కాలు బయట పెడితే చాలు అడ్డమైన వాడి కళ్ళు నా భార్య మీదే వాలు ఎట్టా కాపు కాయాలి ఎట్టా కాపు కాయాలి అయ్యో అయ్యో ఏం చెయ్యాలి మొగుణ్ణయ్యాగా కర్మకాలి పని పాటు లేని ప్రతి పెదవ నా పెళ్ళాన్ని చూసి పళ్ళి కిలిస్తే పొళ్ళు మండుతుంది ఒక పక్క కానీ ఇంతలోనే పక్కనున్న పడుచు పిల్ల పైట కారి మనసులో ఆగుతుంది అటుపక్క మగవాడిని నేను మీసమున్న మగవాడిని నేను మగవాడిని నేను మీసమున్న మగవాడిని నేను ఆ కుర్రాడంతో ప్రయోజకుడు అనుకున్నాను. నమస్కారం. ఇలా వీధిలో నాటకాలు ఆడుకుంటూ తైతకలాడే మనిషికి నమస్కారం. నమస్కారం. ఉద్యోగం ఇస్తాడు అద్దెలా కడతాడు. నమస్కారం. నమస్కారం. ఏమిటమ్మా నువ్వేం మాట్లాడవు? ఏం మాట్లాడాను అన్న? దారి పొడవునా నువ్వే మాట్లాడుతున్నావుగా. ఏమండో శాంతమూర్తి గారు, ఊళ్ళో నుంచి నా రావడం? కాదు, అడవిలో నుంచి. ఏం ప్రశ్న అయ్యా దరిద్ర ప్రశ్న? రామ్మా. జడ్కే నీచే గీదడ్ క్యా కర్ రహా హై, చెట్టు కింద గుంట నక్క ఏమి చేయుచున్నది, అంగూర్ కే లియే దేఖ్ రహా హై, ద్రాక్ష పండ్ల కోసం గుడ్లు మిటకరించుచున్నది, గీదడుకో అంగూర్ మిలా క్యా, నక్కకు ద్రాక్ష పండ్లు దొరికినవా. ఏంటి ఇంత దెబ్బ కొట్టావు? ఇక్కడ ఏం చేస్తున్నావు? సూర్య నమస్కారాలు చేస్తున్నా. ఈ వేళప్పుడు ఇక్కడ నువ్వు సూర్య నమస్కారాలు చేస్తున్నావు? నీ ఆడపిచ్చి నాకు తెలీదు. ఏమిటమ్మా ఆయన అంటున్నారు? అమ్మా, ఇందాకేం జరిగిందో తెలుసా? బట్టలు కొందామని నాన్న షాపులోకి వెళ్ళారా, ఆ షాప్ అతనితో గొడవ పెట్టుకున్నారమ్మా. నాన్న ఎప్పుడు అంతేగా,